కాబట్టి మీ యొక్క సమస్య అది. వీఆర్ వెరీ క్లియర్, నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ. నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను, ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే, ఒక మతమని కాదు, ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి, వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. నో సెకండ్ థాట్స్. వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని గౌరవించి దాని ప్రకారం నడవడుచుకోవాలని చెప్పాం. అలాంటివి చెప్తే దళితులు రానిరా? దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? నేను ఎవరు చెప్పారు దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే నువ్వు పోకుండా, మీరు పోకుండా, మీరు పోయిన దానికి కారణం మీరు వెతుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎవరు ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. నేనేదో చెప్పానంటాడు. నేను చెప్పలా. దిస్ ఇస్ ది రిపోర్ట్. దేవుని భక్తుడిగా చెప్తున్నా, ఇది జరగకుండా నాలుగు ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని. బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది, సేమ్ కంటిన్యూషన్. ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు కదా అని మాట్లాడుతున్నారు. రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? అంత మునుపంతా కూడా యాక్సెప్ట్ చేశారు, వాడేశారు. ఇది ఎన్డీడీబీకి పంపించారు కాబట్టి, అక్రిడిషన్ పంపించి టెస్ట్కి పంపించారు కాబట్టి టెస్ట్లో ప్రూవ్ అయింది కాబట్టి రిజెక్ట్ చేశారు. ఇంత మునుపు చేయలేదా అంటే చేయలేదు. అడల్టరేషన్ టెస్ట్లే లేవు అక్కడ. ఇప్పుడు పెడుతున్న వరల్డ్ క్లాస్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. అందరితో మాట్లాడతాం, దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడతాం. మాట్లాడి ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, శాంక్టిటీ ఈజ్ ఇంపార్టెంట్, పవిత్రత. ఆ పవిత్రత కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ అన్నీ పెడతాం. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకుండా, వారి ఆర్గనైజేషన్లో జరగకుండా కాపాడే బాధ్యత ట్రస్టీగా మనందరి బాధ్యత. వారసులుగా గౌరవించాల్సిన బాధ్యత ప్రజలందరిది. ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనోభావాలు దెబ్బతీస్తారంటే కుదరదు. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఆ విషయమే మనకు కూడా చెప్పా, ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి, ఇష్టం ఉంటే వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి. నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు. అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి, ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే, ఒక ఆయన అయితే వాడు జనరల్ సెక్రటరీ పెట్టారు, అడ్వకేట్ ఎవరు ఒక అతను, పంది మాంసం బంగారం, నెయ్యి రాగి, బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారంటాడు.